బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఓ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఉంటూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పదవి వెలగబెడుతూ వేలాది మంది ఆడబిడ్డల్ని చెరపట్టిన ఎంపీ ప్రజ్వల్ రేవన్ పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు ప్రస్తుతం అతను జర్మనీలో ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు ఇంటర్పోల్ సాయం తీసుకుంది ఇంటర్పోల్ ప్రజ్వల్ రేవన్న పేరుతో బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది అసలు ఈ ఇంటర్పోల్ ఏంటి ఈ బ్లూ కార్నర్ నోటీస్ ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్కు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ గా నిలిచి అతన్ని గుట్టుగా జర్మనీ పంపించేసిందంటూ కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు ఈ ఆరోపణలను కౌంటర్ చేస్తూ విదేశాలకు వెళ్లేందుకు ఎంపీలకు దౌత్యపరమైన అనుమతి అవసరమే లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు ఒక ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజ్వల్ కు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు తమ మీద విపక్షాలు అనవసరంగా అబాండాలు వేస్తున్నాయంటూ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పార్లమెంటు సభ్యులకు ఉన్నత స్థానాల్లోని ప్రభుత్వ అధికారులకు దౌత్యవేత్తలకు రాయపార కార్యాలయ అధికారులకు ఈ పాస్పోర్ట్ను జారీ చేస్తారు ప్రజ్వల్ రేవన్న వద్ద ఈ తరహా పాస్పోర్ట్ ఉన్నందువల్లే జర్మనీకి వెళ్లేందుకు ఆయనకు మరో వీసా అవసరం లేకుండా పోయిందని రందేర్ వెల్లడించారు తప్పు చేసిన వాడు తమ పార్టీ వాడైనా తమకు మద్దతిచ్చే పార్టీ వాడైనా ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు ఇంటర్పోల్ సాయంతో ప్రజ్వల్ ఎక్కడున్నాడన్నది కనుక్కుంటామని ఆయన వివరించారు అసలు ఇంటర్పోల్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి మనం కూడా తెలుసుకుందాం ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ను ఇంటర్పోల్ గా వ్యవహరిస్తారు ఫ్రాన్స్లోని లియాన్ నగరంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది ప్రపంచంలోని పోలీసు శాఖలన్నిటినీ ఇంటర్పోల్ సాంకేతికంగాను భౌతికంగాను అనుసంధానం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా పోలీసులకు సమాచారాన్ని సాంకేతికతను పంచే అధికారం ఉన్న ఏకైక సంస్థ ఇంటర్పోల్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇంటర్పోల్ ఏర్పాటైంది అప్పుడు కేవలం ఇరవై దేశాలు మాత్రమే ఇంటర్పోల్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి అయితే అది అందిస్తున్న సేవలు చూసిన తర్వాత ఇంటర్పోల్ లో సభ్యత్వం నూట తొంభై ఆరు దేశాలకు పెరిగింది న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇంటర్పోల్ కార్యాలయం ఉంది దీంతో పాటు ఇంటర్పోల్ యూరోపోల్ యూరోపియన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్లతోనూ కలిసి పనిచేస్తోంది సభ్య దేశాలు ఏటా కొంత మొత్తాన్ని ఇంటర్పోల్కు చెల్లిస్తాయి మరోవైపు కొన్ని ప్రత్యేక సంస్థలు కూడా ఈ ఇంటర్పోల్ నిర్వహణకు విరాళాలని అందజేస్తాయి రోజులో ఇరవై నాలుగు గంటలు ఇంటర్పోల్ ప్రపంచానంత గమనిస్తూ ఉంటుంది డాక్యుమెంట్స్ డేటాబేస్ ఫోరెన్సిక్ డేటాబేస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్లతో పాటు మరో పదిహేను రకాల డేటాబేస్ల సహాయంతో ఇంటర్పోల్ అత్యంత క్లిష్టమైన కేసుల్లో సభ్య దేశాల పోలీసులకు సహాయకారిగా ఉంటుంది ది వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్తో పాటు ఇతర ఘరాన మోసగాలను వేటాడటంలో ఆయా దేశాల పోలీసులకు ఇంటర్పోల్ తన వంతు సాయంగా నిలుస్తుంది ఇంటర్పోల్ అత్యంత ఆధునికమైన అంతర్జాతీయ రేడియో నెట్వర్క్ ఈ రేడియో నెట్వర్క్ ద్వారా ప్రతిరోజు లక్షలాది సందేశాల్ని నూట తొంభై ఆరు సభ్యదేశాలకు పంపుతూ ఉంటుంది ఇంటర్పోల్ ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా పరారైన నిందితులను కనిపెట్టడంలో సహాయం అందిస్తుంది ఇందుకోసం వివిధ రకాలైన నోటీసులు జారీ చేస్తుంది దీన్ని బట్టి అన్ని దేశాలు ఆ కేసులోని తీవ్రతను అర్థం చేసుకుంటాయి ఈ నోటీసులను ఇంటర్పోల్ జనరల్ సెక్రటరియట్ సభ్య దేశాల విన్నపం మేరకు జారీ చేస్తుంది ఈ నోటీసులను అన్ని సభ్యదేశాలు అందుకుంటాయి ఈ నోటీసుల్లో ఉన్న వ్యక్తుల కోసం ఆయా దేశాలు ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి వేట సాగిస్తాయి మరోవైపు భారీ స్థాయిలో జరిగే స్మగ్లింగ్ వ్యవహారాలు అంతర్జాతీయ తీవ్రవాదుల కుట్రలు కుతంత్రాలను ముందుగానే పసిగట్టి ఆయా దేశాల హోం మంత్రిత్వ శాఖలకు ఇంటర్పోల్ విశాఖపోర్ట్ లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం కూడా ఢిల్లీ పోలీసులకు ఇంటర్పోల్ ద్వారానే సమాచారం అందింది సో కర్ణాటక దుశ్శాసన సామ్రాట్ ప్రజ్వల్ రేవన్న జర్మనీలో ఉన్న అక్కడి నుంచి మరే దేశానికి వెళ్ళిపోయి ఉన్న ఆయన పేరుతో ఇంటర్పోల్ జారీ చేసిన బ్లూ కార్నర్ నోటీస్ కారణంగా ఆయన ఎక్కడ ఉన్నాడన్న దాని మీద అన్ని దేశాలు దృష్టి పెడతాయి ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసి ఆయనను కర్ణాటకకు చేస్తాయి సో నేరాలు చేసి విదేశాలకు పారిపోతే మనం సేఫ్గా ఉండొచ్చన్నది ఉత్తమాట ఎందుకంటే ఇంటర్పోల్ ఆ అరాచక శక్తుల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి